హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫ్లిప్కార్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో నేనైతే ఫ్లిప్కార్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్ని ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ బాటంలో అకౌంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి యువర్ ఆర్డర్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఎందుకంటే ఆర్డర్స్లోకి ఎందుకు వెళ్తున్నామంటే ఏదైనా ఒక ఆర్డర్కి సంబంధించిన డౌట్ లేదంటే ఏదైనా ఆర్డర్కి సంబంధించిన ఇబ్బంది ఉంటున్నాయి కదా, మనం కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అవ్వేది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళి జస్ట్ ఆర్డర్ నుంచి వెళ్ళి మనం కాంటాక్ట్ అవుతాం, అక్కడి నుంచి వెళ్ళి ఏ ప్రాబ్లమ్నైనా డిస్కస్ చేయొచ్చు. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఏదో ఒక ప్రోడక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నీడ్ హెల్ప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి హెల్ప్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట, హెల్ప్ సెంటర్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఏం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ప్రోడక్ట్కి సంబంధించిన చాలా డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంటుంది. మీరు ఏవి కూడా సెలెక్ట్ చేసుకోకండి, జస్ట్ మీరు సర్చ్ బార్లో కాల్ ఫ్రమ్ ఏజెంట్ అనేది టైప్ చేయండి. కాల్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ ఏజెంట్ అనేది టైప్ చేయండి. మీకు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇదే టైప్ చేయండి. సో దీన్ని అయితే కాపీ కూడా చేసుకోండి, కంటిన్యూస్గా ఇదే మీరైతే టైప్ అయితే చేయాలన్నమాట. సో నేను చెప్తున్నాను మళ్ళీ, కాల్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ ఏజెంట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేయగానే వీళ్ళు ఏదేదో ఆప్షన్స్ అయితే ఇస్తుంటారు, సో మళ్ళీ సెండ్ చేయండి. సో ఇట్లా నేను ఒక ఆప్షన్ వచ్చే వరకు అయితే సెండ్ చేస్తూనే ఉండండి ఇది. సో ఇట్లా సెండ్ చేస్తూనే ఉండండి, మనకి రిక్వెస్ట్ కాల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు థర్డ్సారికి మనకి రిక్వెస్ట్ కాల్ అనేది వచ్చిందన్నమాట. ఇట్లా రిక్వెస్ట్ కాల్ వచ్చేదాకా కాల్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్ ఏజెంట్ అని టైప్ చేస్తూనే ఉండండి. రిక్వెస్ట్ కాల్ రాగానే మాత్రం ఇక్కడ రిక్వెస్ట్ కాల్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కాల్ అనేది దేంట్లో మాట్లాడాలనుకుంటున్నారు, తెలుగుని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వస్తే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ సరిగ్గా రాక ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది మీకు అర్థం కాదు, మీకు పర్ఫెక్ట్గా వచ్చిన లాంగ్వేజ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో నాకేంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ తెలుగు అవైలబిలిటీలో లేదు, మ్యాక్సిమం తెలుగు అనేది అవైలబిలిటీలో ఉంటుంది. సో నేనైతే ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు తెలుగు వస్తే తెలుగుని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇంగ్లీష్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నాకు బేసిక్గా 2 నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఫ్లిప్కార్ట్లో నేను 2 నెంబర్స్ని అయితే యాడ్ చేశాను. సో ఏ నెంబర్కి కాల్ రావాలి అని అనుకుంటున్నారు అనేది అయితే చెప్తుంది. సో నాకైతే ఫస్ట్ సెకండ్ నెంబర్కి అయితే రావాలనుకుంటున్నాను. సో అదైతే ఎంటర్ చేశాను. అండ్ ఆ తర్వాతకి ఓకే యూ విల్ రిసీవ్ అన్ ఇమీడియట్ కాల్ అండ్ నెంబర్ యూ సెలెక్టెడ్ అని. సో మనకైతే నెంబర్ నుంచి అయితే అంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకైతే కాల్ చేస్తారనమాట, మీకైతే కాల్ వస్తుంది జస్ట్ ఒక 10 మినిట్స్ లోపే అయితే కాల్ అయితే వస్తుంది అనమాట. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ది ప్రొడక్ట్, బట్ కెన్ ఐ డిలీట్ ది ఆర్డర్ హిస్టరీ ఇన్ ది ఫ్లిప్కార్ట్? ఐఎమ్ రియలీ సారీ, కెన్ యూ రిపీట్ అగైన్ సార్? నేను లాంగ్వేజ్ తెలుగు అనేది అప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి తెలుగుని సెలెక్ట్ చేసుకోలేదు, బట్ మీరు తెలుగుని సెలెక్ట్ చేసుకుంటే కాల్ అనేది వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన ప్రాబ్లమ్ని అడగండి, వాళ్ళైతే సాల్వ్ చేస్తారు. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.